రిమైన్ సైలెంట్, కాన్సన్ట్రేట్ అపాన్ గాడ్స్ వర్డ్. దయచేసి ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని గురిపెట్టి శ్రద్ధ కలిగి మరి జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపం చేస్తున్నాం. వి వుడ్ లైక్ టు టెల్ యు ద బైబిల్ ఇస్ రిటన్ బై ఇటర్నల్ గాడ్ ఫర్ ఇటర్నిటీ అండ్ ఇటర్నిటీ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మ్యాన్. చూడండి, దేవుడు ఇక వాక్యం ఉంది కదా, ఇది నిత్యత్వానికి సంబంధించింది. నిత్యుడైన దేవుడే దీనికి రచయిత, అలాగే మానవాళి మేలు కొరకే దేవుడు రచించిన అద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథం అన్నమాట. దిస్ ఇస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ వైట్ పీపుల్ ఆర్ వెస్టర్నర్స్. చూడండి, ఇది కేవలం ఏదో తెల్లదొరలకు మరి విదేశీయులకు మాత్రమే కాదు. ఇది ఐ కాల్ ద బైబిల్ యాజ్ అన్ ఆల్ టైమ్ అండ్ ఆల్ పర్పసెస్ బుక్. ఈ వాక్యాన్ని నేనేమంటాను కనుక, అన్ని సమయాలకి అన్ని పద్ధతులకి అనుగుణమైనటువంటి దేవుని వాక్యం అని చెప్తా ఉంటున్నాను. ద బైబిల్ కంటెయిన్స్ గాడ్స్ మెసేజ్ ఫర్ హ్యుమానిటీ ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ ఆల్ సెంచురీస్ ఫర్ ఎవ్రీ పర్పస్ ఆఫ్ మ్యాన్ అపాన్ ది ఎర్త్. కాబట్టి భూగోళం మీద అన్ని సమయాలకి అన్ని పరిస్థితులకి కూడా దేవుని వాక్యం సరిపడేది, సరిపోయిన వాక్యం అని మీకు తెలియపరుస్తా ఉంటున్నాను. అండ్ ఎస్పెషలీ ఫర్ ద మ్యారేజ్, అని మరి ప్రాముఖ్యమైన విధానంగా వివాహం విషయంలో దేవుని వాక్యం సరైనది అన్నమాట. బికాజ్ గాడ్ హింసెల్ఫ్ హస్ ఇన్స్టిట్యూటెడ్ దిస్ హోలీ మ్యాట్రిమనీ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. ఇక్కడ ఎందుకంటే గనక సృష్టి ఆరంభంలోనే దేవుడు మానవాళి మేలు కొరకే వివాహ విషయమై వివాహాన్ని దేవుడే ఆరంభించిన వాడికి ఉంటున్నాడు. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ హోలీ మ్యాట్రిమనీ. అందుకే దీని ఏమంటారంటే పరిశుద్ధ వివాహము అని పిలుస్తారు. సో దట్స్ వై లెట్ us రీడ్ ద బైబిల్ వాట్ గాడ్ సేస్ అబౌట్ ద మ్యారేజ్. ఆ వివాహాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండము చూడండి, ఆది కాండ గ్రంథము చాప్టర్ 2 అండ్ వర్స్ 18. ఆ రెండవ అధ్యాయం 18వ వచనం. దోస్ ఆఫ్ యువర్ బైబిల్స్ కైండ్ లుక్ ఇన్ యువర్ బైబిల్స్. ఇఫ్ యు డోంట్ హావ్ ఎ బైబిల్ Please listen to us what we are reading. ఎవరికైతే ఈ దేవుని వాక్య గ్రంథాలు ఉన్నాయో బైబిల్లో మీరు చూడండి, అలా కాకపోయినట్టయితే మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. Genesis 2:18. ఆది కాండము రెండవ అధ్యాయం 18వ వచనం. And the Lord God said, It is not good that the man should be alone. I will make him an helpmeet for him. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అనే సహాయమును వాని కొరకు చేదును అనుకోనేను. హిబ్రూస్ హెబ్రియలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వర్స్ 4 నాలుగవ వచనం. హిబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 4 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నాలుగవ వచనాన్ని చూడండి. దిస్ వర్స్ హస్ బీన్ ప్రింటెడ్ బై విలియం కేరీ అండ్ ద ఫ్యామిలీ on their wedding invitation of their son. కాబట్టి విలియం కేరీ గారి వారి కుటుంబము ఆ వివాహ వెడ్డింగ్ కార్డ్ మీద ఈ వాక్యాన్ని పైన ప్రింట్ చేశారు, మీరు గమనించవచ్చు. దేర్ఫోర్ వి ఆర్ రీడింగ్ దట్ వర్స్. ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుతా ఉంటున్నాం. హిబ్రూస్ 13:4. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్ అండ్ ద బెడ్ అన్డిఫైల్డ్ బట్ ఓవర్మాంగర్స్ అండ్ అడల్టరర్స్ గాడ్ విల్ జడ్జ్. వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఆల్సో సామ్ 118 కీర్తన 118 కూడా చూడండి, వర్స్ 23 23వ వచనం. దిస్ వర్స్ ఆల్సో ఇస్ ప్రింటెడ్ బై విలియం కేరీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ విలియం కేరీ గారు వారి కుటుంబ సభ్యులు ఆ వెడ్డింగ్ కార్డు మీద ఈ వాక్యాన్ని కూడా వారు ప్రింట్ చేశారు. సో దేర్ఫోర్ వి ఆర్ రీడింగ్ దట్ వర్స్. ఆ వాక్యాన్ని కూడా మనం ఇప్పుడు చదువుదాము. దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్. It is marvelous in our eyes. కీర్తన 118:23వ వచనం. అది యెహోవాను కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. We'll also read what the bride's party, Dr. Rebecca Smiley parents have printed on their wedding invitation. అక్కబెట్టి రిబ్కా స్మైల్ వాళ్ళ తల్లిదండ్రులు విల్సన్ గారు వాళ్ళు వాళ్ళ వెడ్డింగ్ కార్డు మీద ప్రింట్ చేసిన వాక్యాలు కూడా నేను మీ కొరకు చదువుతాను. మనం Psalm 115 కీర్తన 115 verse 12 పన్నెండవ వచనం. Psalms 115 verse 12 115వ కీర్తన 12వ వచనం. The Lord has been mindful of us. He will bless us. He will bless the house of Israel. He will bless the house of Aaron. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును,
అహరోను వంశస్థులను ఆశీర్వదించును. వన్ మోర్ వర్స్ దే హావ్ ప్రింటెడ్. ఇంకొక వాక్యాన్ని కూడా వెడ్డింగ్ కార్డ్ మీద ప్రింట్ చేశారు విల్సన్ గారు. సాంగ్ 3 103వ కీర్తన వర్స్ 2 రెండవ వచనం. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. 103వ కీర్తన రెండవ వచనం అండి. ఆయన చేసిన నా ప్రాణమ యెహోవాను సనుతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. నౌ ఐ యామ్ గోయింగ్ టు రీడ్ ఇన్ కనెక్షన్ విత్ ద మ్యారేజ్ ఫ్యూ మోర్ వర్సెస్. ఆ వీటితో పాటు దీనికి సంబంధించిన మరికొన్ని వాక్యాలు కూడా నేను చదువుతాను. కొలోషియన్స్ కొలసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 3 మూడవ అధ్యాయం. కొలోషియన్స్ చాప్టర్ 3 కొలసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 18 and 19 వర్సెస్ 18-19 వచనాలు. వైఫ్స్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ అండ్ యువర్ ఓన్ హస్బెండ్స్ యాజ్ ఇట్ ఇస్ ఫిట్ ఇన్ ద లార్డ్. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ బి నాట్ బిట్టర్ అగెన్స్ట్ దెమ్. ఆ కొలసీ పత్రిక మూడవ అధ్యాయం 18-19 వచనాలు. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఎపిసల్ టు ఫైలిమన్ ఫిలోమోను పత్రిక సింగిల్ చాప్టర్ ఎపిసల్ ఇన్ ద బైబిల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఆ కొత్త నిబంధన కాలం ఒకే ఒక అధ్యాయం అన్నటువంటి ఈ యొక్క గ్రంథం ఇది. హిబ్రూస్ బిఫోర్ హిబ్రూస్ హిబ్రీ పత్రిక ముందు ఉంటుందండి, చూడండి. We are going to read 7 verses from this passage. ఆ ఈ భాగ ఫిలోమోను పత్రిక 7 వచనాలు మనం చదువుకుందాం. To save time, I am requesting brother Moses to read in Telugu directly. ఈ సమయాన్ని కొద్ది ఆదా చేయడానికి సహోదరుడు తెలుగులో చదువుతారు. ఫిలోమోను పత్రిక 1-7 1-7 వచనాలు చూడండి. ఫిలోమోను పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి, 1-7 వచనాలు మీరు గమనించండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడు అయిన ఫిలోమోనునకు, మన సహోదరి అయిన అప్యాకును, తోడి యోధుడైన అర్కిపకును, నీ ఇంటనున్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగును గాక. నీ ప్రేమను గుచ్చి ప్రభుని యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీ కలిగి ఉన్న విశ్వాసమును గుచ్చి నేను విని నా ప్రార్థన యందు నే నిమిత్తం విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుచు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమే నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువరుగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. Matthew's Gospel Mattayi vrasana suvartha chapter 19 19th adhyayam verse 6 6th vachanam. Matthew's Gospel chapter 19 verse 6 Mattayi suvartha 19th adhyayam 6th vachanam. These are the words of the Lord Jesus Christ when he was upon the earth. ప్రభు యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉండే దినాల్లో ఆయన పలికిన మాటలు అన్నమాట ఇవి. Therefore there are no more twain but one flesh. What therefore God has joined together, let not man put asunder. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని చెప్పాను. ఫైనలీ చివరిగా సాంగ్స్ 31 verse 19 ఆ కీర్తన 31 అధ్యాయం 19వ వచనం. సాంగ్ 31 verse 19 కీర్తన 31 19వ వచనం. ఓ హౌ గ్రేట్ ఈస్ థై గుడ్నెస్ విత్ ఆవర్స్ లైడ్ అప్ ఫర్ దెమ్ దట్ ఫియర్ దీ విత్ ఆవర్స్ బ్రాట్ ఫర్ దెమ్ దట్ ట్రస్ట్ ఇన్ దీ బిఫోర్ ద సన్స్ ఆఫ్ మెన్. ఆ కీర్తన 31 19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నేను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మే అవర్ లవింగ్ అండ్ లివింగ్ గాడ్ బ్లెస్ ద రీడింగ్ ఆఫ్ దీస్ ప్యాసేజెస్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ కపుల్ హూ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్. మన ప్రేమగల సజీవుడైన దేవుడు చదవబడిన వాక్యాలు జతపరచబడినటువంటి ఈ యొక్క ఈ బిడ్డల విషయంలో ఆశీర్వదించును గాక. అండ్ ఆల్సో టు ద కాంగ్రిగేషన్ సో దట్ దేర్ ఫ్యామిలీస్ their children, their grandchildren also be blessed when they follow the contents of the Bible.
అంతేకాకుండా ఇక్కడ చేరవచ్చిన మనందరికీ కూడా, మనకు, మన కుటుంబాలకి, మన పిల్లలకు, మన మనవలకు, వాళ్ళందరికీ కూడా చదువున వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. Shall we look to the Lord in prayer? ఆ ప్రార్థనలో ప్రభువు చూస్తామండి, ప్రార్థన చేసుకుంటాం. Once again, photographers, please be in one place and take, don't move around. ఆ దయచేసి ఫోటోగ్రాఫర్స్ అయిన వారు ప్రేమతో మీరు ఎక్కడైనా ఒక చోట నిలబడి తీయండి, డిస్టర్బ్ చేయదు అట్లా. Be reverent, be respectful, all of you. ఆ దైవ సన్నిధిలో ఉన్నాం కదండి, ఆ హేతువును బట్టి భయముతో మరి వణుకుతో ఉండడం చాలా అవసరం. We beseech you in the name of the Lord Jesus Christ. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతూ ఉంటాను. Don't allow your children to run around. ఆ దయచేసి పిల్లలు కూడా అటు ఇటు తిరగకుండా మీరు ప్రేమతో చూడండి. For a few minutes, let us concentrate upon God's word. అనగా మన ఉద్దేశం దేవుని వాక్యం వైపు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving heavenly Father. మా ప్రేమగల మా పరలోకపు తండ్రి. Once again we thank you for Deepak Kerry and Dr. Rebecca Smiley. ఆ దేవా మరొకసారిగా దీపక్ కేరి కొరకు, రిబ్కా స్మైల్ కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Their parents, their siblings, their loved ones, their friends, their colleagues. ఆ దేవా వారి యొక్క తల్లిదండ్రులు గాని, వారి బంధుమిత్రాదులు గాని, వారి కుటుంబ సభ్యులు గాని, ఇంకా వచ్చిన వారందరికీ స్నేహితుల కొరకే వందనాలు నాయన. Now before this couple exchange their vows in holy matrimony to be husband and wives. దేవా మరి వారు భార్యాభర్తలుగా జతపరచబడిన ప్రమాణాలు చేయక మునుపు Now may minister thy word to them and to all of us. దేవా వారికి నీ వాక్యం అందించండి, మాకు కూడా నీ వాక్యాన్ని తెలియచేయండి. We acknowledge we are unworthy servants. దేవా అయోగ్య దాసులము, నిష్ప్రయోజకులము ఒప్పుకుంటా ఉన్నాము. We have no good thing dwelleth in us. దేవా మాలో ఏమీ కూడా మంచిది అనేది లేదు. We are only sinners saved by thy grace. దేవా మేము పాపులమైండి, నీ కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము. Help us as we stand to minister thy word and to solemnize their marriage. ఆ దేవా వారి వివాహాన్ని జరిపించడానికి నీ వాక్యాన్ని అందించడానికి దేవాని అభిషేకం మాకు దయచేయండి. As you manifested forth your glory in the marriage at Cana of Galilee, you may also manifest forth your glory in this marriage this afternoon. ఆ ఈ మధ్యాహ్న కాల సమయములో కానా వివాహములో ఎట్లాగో నీ మహిమను బయలుపరిచినావో ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడా నీ మహిమ బయలుపరచబడును గాక. As we offer this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. The basic unit of every society is the family. చూడండి, ఇక ప్రతి ఏక సమాజానికైనా కూడా అత్యంత అవసరమైంది అంటే వివాహం అవసరమై ఉంటా ఉంది. Family life of a man and a woman is of paramount importance before God. చూడండి, దేవుని సన్నిధిలో ఈ యొక్క ఇలాగ భార్య భర్తల వివాహం అనేది అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంటాం. Why? Because God himself hath instituted it. ఎందుకు అని మనం చూస్తే గనక దేవుడే దీన్ని ఆరంభకర్త, ఆరంభించిన వాడు దేవుడే గనక. బట్ ఇన్ వి ఆర్ లివింగ్ సచ్ డేస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్, ఇట్స్ బీయింగ్ థాటెడ్ బై మెన్ ఇన్ సో మెనీ వేస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ వివాహ వ్యవస్థని ఎంతగానో పాడు చేస్తూ ఉంటున్నారు. రకరకాల పరిస్థితులు వచ్చేసి వివాహ వ్యవస్థ పాడు చేస్తూ ఉంటున్నారు. ది హోలీనెస్ ఆఫ్ ఇట్, the sacredness of it is being diluted and it is being diminished. Acharani deeni yokka vivaham taluku parishuddhata pavitrata ento tagginchi vesi deeni entagano apavitram chestu untunna. Therefore we read in the Bible marriage is honorable in all. Anduke mana vakyamalo chadivamandi vivahamo anni vishayaloki ghanamaindi ani mana chadivam. It's of this couple Deepak Kerry and Dr. Rebecca Smiley are entering into a very honorable, laudable, intimate relationship before God and before man. Acharandi ikka couple ga mari jathavachabadainatundi Deepak Kerry gaani alage Dr. Rebecca Smiley gaani varento gauravamaina vidhanamulo daivikamaina vidhanamulo parishuddhamaina vidhanamulo daiva sannidhilo vaari idanani jathavachabadnai untunnaru. They came as individuals, as a young man and a young woman with different surnames, different backgrounds. చూడండి, వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారంటే వ్యక్తిగతంగా చూస్తే గతకాల సమయాల్లో రకరకాల మరి యొక్క బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారు, రకరకాల పరిస్థితులు వాళ్ళు కలిగి ఉంటున్నారు. Also different surname, family names. మరి చూడండి, రకరకాల కుటుంబ విధానాలు కూడా, వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు వాళ్ళు. In some cases different languages, different culture, different religion also. కొన్ని సందర్భాలు వివాహాలు చూస్తే కొన్నిసార్లు భాషా భేదం ఉంటుంది,
మరి యొక్క మరి లోక సాంఘికమైనటువంటి వేరే వేరే భేదాలు కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ వివాహం ద్వారా వారు ఒక్కటిగా చేయబడతా ఉన్నారు. టూ ఇండివిజువల్స్ ఆర్ బికమింగ్ ఇస్ వన్ యూనిట్ వన్ ఫ్యామిలీ. అంటే ఇద్దరు వేరే వేరే వ్యక్తులు ఒక్క ఐక్యత గల కుటుంబముగా ఒక్కటిగా మారు చేయబడతా ఉన్నారు. రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లివ్ యాస్ హస్బెండ్ అండ్ వైఫ్ టిల్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ అండర్ వన్ రూఫ్ ఇన్ వన్ రూమ్ వన్ హోమ్. చూడండి, వారి మిగిలిన జీవితం అంతా కూడా ఒకే ఇంటిలో ఒకే గదిలో ఒకే పరిస్థితిలో వారు కలిసి జీవించనే ఉంటున్నారు. షేరింగ్ ఎవ్రీథింగ్ దేర్ లవ్ దేర్ ఎమోషన్స్ దేర్ బిలాంగింగ్స్ వాట్ ఎవర్ దే హావ్. అంటే వారు కలిగిందంతా కూడా వాళ్ళు పంచుకొనే ఉన్న వాళ్ళ ప్రేమ ఐక్యత ఆ యొక్క శాంతి సమ అన్ని కూడా వాళ్ళు పంచుకొనే ఉంటున్నారు. దెర్ఫోర్ ద బైబిల్ కాల్స్ మ్యారేజ్ యాజ్ అ మిస్టరీ. అందుకే బైబిల్ ఏమని చెప్తాను తెలుసా, వివాహం అనేది ఒక మర్మం అని చెప్తా ఉంది బైబిల్. ఇస్ ఇట్ నాట్ ఎ మిస్టరీ? అది మర్మం కాదంటారా? టూ ఇండివిజువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్ కమింగ్ టుగెదర్ స్టేయింగ్ టుగెదర్ ఎస్టాబ్లిషింగ్ హోమ్ బిగేటింగ్ చిల్డ్రన్ యాజ్ అ ఫ్యామిలీ. చూడండి, గత కాల సమయంలో వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎరగిన వారు రకరకాల సాంఘికమైన సంస్కృతి పరంగా భాషా విధముగా వేరు వేరు పరిస్థితులు కలిగిన వారు ఐక్యపరచబడి ఒకే విధానంలో ఒక సంతోషకరమైన కుటుంబంగా జీవించడం ఇది మర్మంగా లేదా? వై బికాస్ ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ గాడ్ హింసెల్ఫ్ హస్ ఇన్స్టిట్యూటెడ్ దిస్ మ్యారేజ్. ఎందుకని అంటే గనక దేవుడు సర్వశక్తి గల దేవుడు తానే ఆరంభ సృష్టి ఆరంభంలో ఈ వివాహ వ్యవస్థని తానే స్థాపించాడు గనక. ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ విచ్ ఇస్ బీయింగ్ కాల్డ్ అస్ జెనెసిస్ జెనెసిస్ మీన్ ద బుక్ ఆఫ్ బిగినింగ్ ఆర్ ద బుక్ ఆఫ్ ఆరిజిన్. చూడండి, బైబిల్లో మొట్టమొదటి గ్రంథం అన్నమాట, మరి ఆది కాండం అంటారు. అంటే అన్నిటికీ కూడా ఆరంభము ఆరంభ గ్రంథం అది. We find the history of creation, how in the very beginning itself, eternal God hath created the entire creation, what we see with our naked eye. కాబట్టి ఆది కాండములో మనం చూస్తే గనక అనంతుడైనటువంటి దేవుడు ఈ సృష్టి మర్మాన బయలుపరిచాడు. అనంతమైన విశ్వాన్ని ఆయన ఎట్లా కలుగు చేశాడో ఆది కాండపు ఆరంభంలో రాయబడతా వచ్చు. And also we find the history, how a man is taken out of dust and into his nostrils, God has breathed the breath of life and a man became a living soul. అంతే కాదు, మనం చూస్తూ ఉంటున్నాం కదా, దేవుడు ఎట్లాగో ఆరంభంలో నేల మట్టిని తీసుకొని తన జీవవాయువుని జీవాత్మగా చేయగా మానవుడు జీవాత్మైనాడు అని బైబిల్ చెప్తుంది. Also how a woman is created out of the rib of the first man Adam. కాబట్టి ఎట్లాగూ మరి అవ్వ అనబడి ఆ స్త్రీ ఆదాము మొట్టమొదటి పురుషుని యొక్క ప్రకటింపుకు తీయబడి ఆమె స్త్రీగా తయారు చేయబడిందో ఆది కాండముల ఆరంభంలో రాయబడింది. And God declared, therefore shall a man leave his father and mother and they shall cleave, he shall cleave unto his wife. కాబట్టి ఆదిలోనే దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆ హేతువును బట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరముగా ఉంటారు అని దేవుడు చెప్పాడు అన్నమాట. And the first man Adam said, when he saw his wife being created by God, this is now bone of my bone and the flesh of my flesh. కాబట్టి ఆదాము ఎప్పుడైతే స్త్రీని అలాగూ దేవుడు తయారు చేసి తీసుకురావడం చూస్తున్నాడు, ఈమె నా ఎముకలో ఎముక నా శరీరంలో శరీరం అని చెప్పి అడగలుగుతూ వచ్చాడు. సో దెర్ఫోర్ మ్యారేజ్ ఇస్ ద మిస్టీరియస్ రిలేషన్షిప్. చూడండి, అందుకే వివాహం అనేది ఒక మర్మ యుక్తమైనటువంటి సంబంధమై ఉందన్నమాట. ఫర్ ఆడమ్ ఆదాముకి చూస్తే హి హాడ్ నో చాయిస్. ఆదాముకి వేరే అవకాశం లేదు. బిఫోర్ హిస్ వైఫ్ కేమ్ ఇంటూ అపియరెన్స్ హి నెవర్ సా ఎనీ ఉమెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. మరి దేవుడు అవ్వను తయారు చేసి ఆదాము తీసుకురాక మనపు ఆయన లోకములు ఏ స్త్రీని కూడా మునుపు చూసుకుండలేదు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. ఆమె మొట్టమొదటి స్త్రీగా ఉంటా ఉంది. సో హూమ్స్ ఎవర్ గాడ్ హస్ గివెన్ హి హస్ యాక్సెప్టెడ్ ఇట్. ఆ దేవుడు ఎవరినైతే తన ఎదుగు తీసుకువచ్చినాడో తను దానిని అంగీకరించాడు. బట్ నౌ we have multiple choices. There are so many millions of women in the world. Aithe ippude idigariki vivahani sambandhinche entho mandi streelu unnaru vivaham cheskodaniki ippude entho mandi unnaru. It is also vis-a-vis woman, the first woman Eve, she did not have any choice. Mari aa maatukosthe avva mottamodati stree kuda vere avakasham taniki kuda emi ledu. She had only one man Adam. మరి తనకైతే తనకు తెలిసినంత వరకు ఆదాం ఒక్కడే ఉన్నాడు ఈ దినాల్లో. సో షీ ఆల్సో హాడ్ నో చాయిస్. మరి ఆమె కూడా వేరే యొక్క చాయిస్ లేదు, అవకాశం లేదు. షీ హాడ్ టు యాక్సెప్ట్ హూమ్ గాడ్ హాడ్ బ్రాట్ బిఫోర్ హర్. కాబట్టి తన ముందుకు ఆ స్త్రీ ముందుకు ఏ పురుషుని దేవుడు తీసుకుని వచ్చాడు ఆమె అంగీకరించక తప్పదు. బట్ నౌ వి హావ్ సో మెనీ మెన్
సో మెనీ చాయిసెస్ అయితే ఇప్పుడైతే ఎన్నో అవకాశాలు ఎంతో మంది పురుషులు ఉన్నారు గనుక ఎంతో మంది చూజ్ చేసుకోవచ్చు ద క్వశ్చన్ ఇస్ అయితే ప్రశ్న ఏంటంటే హూ టు మ్యారీ ఎవరిని వివాహం ఆడాలా హూ కెన్ బి మై వైఫ్ మరి ఎవరు నా భార్య అయి ఉన్నారు హూ కెన్ బి మై హస్బెండ్ ఎవరు నా భర్త అయి ఉన్నారు సో దేర్ఫోర్ వి సర్చ్ వి థింక్ వి ప్లాన్ ఇన్ ఆర్డర్ టు గెట్ మ్యారీడ్ దెన్ ఎన్క్వైర్ త్రూ వెబ్సైట్ దిస్ సైట్ దట్ సైట్ టు ఫైండ్ అ సూటబుల్ హస్బెండ్ సూటబుల్ వైఫ్ కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి మరి తనకు వారి కుమారుడికి భార్యని కలిగితే భర్తని కానీ సంపాదించేదానికి వెబ్సైట్లో ఆ సైట్లో ఈ సైట్లో నెతుకుతూ ఉంటారు నార్మలీ వి థింక్ అబౌట్ అ పర్సన్ ఆఫ్ అవర్ ఓన్ కాస్ట్ అవర్ ఓన్ రిలీజియన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ మరి సాధారణంగా మనం చెప్పాలంటే మన భాష మన మరి ఐక్యత మన కులము మన రకరకాల పరిస్థితులు చూసుకుంటూ ఉంటాం దట్ ఈస్ మ్యాన్స్ కన్సిడరేషన్ అయితే మానవుడు ఎలాగున ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు బట్ గాడ్స్ కన్సిడరేషన్ ఇస్ డిఫరెంట్ కానీ దేవుడి విధానము దేవుని పద్ధతి వేరుగా ఉంటుంది గాడ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ గాడ్ ఈస్ నాట్ బౌండెడ్ బై బౌండరీ ఆర్ లాంగ్వేజ్ ఆర్ కాస్ట్ ఆర్ కల్చర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ కానీ దేవునికి అయితే మానవ సంబంధమైనటువంటి ఈ యొక్క భావాలు అనగా ఈ యొక్క సంకుచితమైన ఉద్దేశాలు దేవునికి ఉండవు గాడ్ ఓన్లీ సీస్ వెదర్ దే బిలాంగ్ టు హిమ్ ఆర్ నాట్ అయితే దేవుడు ఏం చూస్తాడో తెలుసా అండి వారు ఆమె లేక అతను దైవ సంబంధియా కాదా అని దేవుడు కావాలి సో యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ దట్స్ వై వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద విల్ ఆఫ్ ద లార్డ్ అకార్డింగ్ టు గాడ్ చాయిస్ God's proposal, God's will. ఆ హేతును బట్టి దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము వివాహం చేయవలసిన బద్దలమై ఉంటున్నాం. Therefore the Bible says, be not unequally yoked with unbelievers. కాబట్టి అన్యులతో వివాహం ఆడవద్దని దేవుడు అందుకే చెప్పాడు. A believer cannot marry an unbeliever. చూడండి ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్ళాడకూడదు. Sometimes people say, I will get married now to unbeliever. After my marriage, I will convert him or convert her. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటారని కనుక నేను పర్వాలేదు ఆ మన్యురాలే చేసుకుంటాను పెళ్లి అయిపోయిన తర్వాత నేను మార్చుకుంటానులే అంటా ఉంటాను. Sometimes instead of converting him or her, you will convert him to her ways or his ways. చూడు మనం గమనిస్తాం కదా వాళ్ళని మార్చేది బదులు నువ్వే వాళ్ళకి వెళ్ళిపోయి మారిపోతా ఉంటావు ఆమెలో గాని అతనిలో గాని మారిపోతా ఉంటావు. That's why, beloved, our consideration should be the will of God. అందుకే the will of God. According to the mind of God, according to God's choice, we need to get married. We also as parents must seek such people to our children. ఆ హేతును బట్టి ప్రియులారా మనం గమనించాలి దైవ చిత్తానుసారంగా దేవుని సంకల్పములో దేవుని ఏర్పాట్లో దైవ చిత్తానుసారంగా ఈ వివాహం జరగడని మనం ఉద్దేశించాలి. In every area of our life, we must bring God into our midst. మరి మన జీవిత దినాల్లో జీవిత విధానాల్లో అన్ని విషయాలు కూడా దేవుని ప్రాముఖ్యంగా మధ్యలో పెట్టాల. Seek God's guidance, God's will. దేవుని చిత్తాన్ని దేవుని నడిపింపును కోరుకో. For many people of the world, God is very, very, very far, 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 far away. ఆ లోకములో చాలా మందికి దేవుడు అంటే ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో దూరముగా ఉన్నాడు అని అనుకుంటారు. But God wants to indwell in us. He wants to walk in our midst. He wants to bless us. Guide us in every area of our life, including the marriage. ఆచరణి వివాహంతో సహా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. He want to show his perfect will for our lives. మన జీవితాల కొరకే తన పరిపూర్ణమైన చిత్తాన్ని జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. Problem is we don't go to God, we don't wait upon God, we don't seek the will of God. ఆచరణి సాధారణంగా ఈ దినాల్లో చెప్పాలంటే గనక దేవుని కొరకు కనిపెట్టము దేవుని చిత్తాన్ని తెలుసుకోలేం దేవుని ఏర్పాటు కనుగొనలేము అసలు. నార్మలీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రేయింగ్ సో లార్డ్ లెట్ థై విల్ బి డన్ యాజ్ ఇట్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ హెవెన్ అపాన్ ది ఎర్త్. ఆ ఏదో పేరుకి మాత్రం ఇదిగో నీ చిత్తము భూమి మీద నెరవేరును గాక నీ ఏర్పాటు నెరవేరును గాక అని పేరుకి అంటా ఉంటాం. బట్ వి డూ అవర్ ఓన్ నెరవేర్పు కానీ మన సొంత నెరవేర్పులు మనం చేసుకుంటాం. I want to tell you, beloved, God speaks, God guides, God leads us in every area of our life. లరి మాట చెప్పనివ్వండి దేవుడు మన జీవితాల్లో అన్ని విషయాలు నడిపించాలని ఆయన ఎంతగానో కోరుకుంటా ఉంటాడు. God is not far away from any one of us. దేవుడు మనల్ని ఎవరికి కూడా దూరముగా ఉండేవాడు కాదు. But as long as we live in sin, మనం పాపంలో ఉన్నంత వరకు కూడా హోలీ గాడ్ రైచియస్ గాడ్ కెనాట్ స్పీక్ టు us. పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు మనతో మాట్లాడలేడు. Sin has separated man from God. ఆ పాపం అనేది మనల్ని దేవుని నుంచి దూరం చేసేసింది. పాపం మీన్స్ నాట్ ఓన్లీ అడల్టరీ ఆర్ రాబరీ బట్ ఈవెన్ ట్రాన్స్గ్రెసింగ్ a single commandment of God is sin in the sight of God. చూడండి పాపం అంటే ఏదో పెద్ద పెద్ద ఆయా పాపాలు చేయడం కాదు కానీ
చిన్న విషయంలో దైవుని చిత్తానికి భిన్నంగా ఉన్నా కూడా అది పాపమే. Telling a lie is a sin against God. మరి ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడవనుకో, దేవునికి విరోధంగా పాపం చేసిన వాడవే. Seeing evil is sin in the sight of God. చూడండి, ప్రతి విధమైన చెడుతనం దేవుని దృష్టిలో పాపమై ఉంది. Seeing evil. చూడండి, ఒక చెడు చూచుడు కూడా పాపమై ఉంది. Sin is manifested in our seeing, in our saying, in our doing, through every area of our life. చూడండి, పాపం అనేది మనం చూచుట్లో, మాట్లాడుట్లో, లేక ఇతర విషయాల్లో కూడా మనకు కనబడతా ఉంది పాపం అనేది. బట్ వాట్ ఇస్ ద రెమెడీ ఫర్ సిన్? కానీ పాపానికి ప్రాయశ్చిత్తం, పరిష్కారం ఏమిటంటే, బై డిప్పింగ్ ఇన్ రివర్ అవర్ సిన్ కెనాట్ బి వాష్డ్ అవే. మరి బై డిప్పింగ్ ఇన్ అ రివర్, చూడండి, ఏదో నీటిలో మునిగినంత మాత్రం చేత మన పాపాలు పోవండి. ఈవెన్ ఇఫ్ యు గో అండ్ గెట్ బాప్టైజ్డ్ ఇన్ ద రివర్ జోర్డన్, యువర్ సిన్ కెనాట్ బి వాష్డ్ అవే. అను యోర్దాన్, ఇశ్రాయేలు దేశానికి వెళ్లి యోర్దాన్ మునిగినా కూడా నీ పాపం ఏం పోదు. యు మే సే దేర్ జీసస్ క్రైస్ట్ బాప్టైజ్, సో ఐ విల్ ఆల్సో గెట్ బాప్టైజ్డ్. మరి యేసుక్రీస్తు వారు యోర్దాన్ లో బాప్టిజం తీసుకున్నాడు కదా, నేను అక్కడికి పోయి బాప్టిజం తీసుకోండి అన్నా కూడా నీ పాప క్షమాపణ లేదు. బాప్టిజం కెనాట్ టేక్ అవే అవర్ సిన్. బాప్టిజం అనేది మన పాపాన్ని తీసివేయలేదు. బాప్టిజం ఇస్ ఎన్ ఎవిడెన్స్ దట్ అవర్ సిన్ ఇస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి బాప్టిజమము అంటే ఏంటంటే గనక మన పాపాలు యేసు ప్రభువులో కడగబడ్డ రుజువులా ఉందాం, అంతేవరకే మాత్రం. ద బైబిల్ సేస్ ఇన్ హెబ్రూస్ 9:22, ఆ హెబ్రీ పత్రిక 9:22 లో బైబిల్ చెప్తా ఉంది, వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ there is no remission for sin. ఆ రక్తము చిందించుకున్న పాప క్షమాపణ లేదు అని హెబ్రీ 9:22 లో రాయబడి. తెలుగులో ఉంది, సామాన్యంగా చెప్పుకోవచ్చంట, సామాన్యంగా every religious book says without the shedding of the blood there is no remission for sin. కాబట్టి ఇక్కడ సామాన్యముగా అంటే ఆయా మత గ్రంథాలు రాయబడింది, రక్తము ఒలికించకుండా చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. The question is which blood? నీ పాపము క్షమించబడాలి, తుడిచివేయబడాలి. విచ్ బ్లడ్? ఆ ఏ రక్తము ద్వారానే? నాట్ ద బ్లడ్ ఆఫ్ ఎనీ గోట్ ఆర్ ఎనీ ఫౌల్ ఆర్ ఎనీ హేఫర్ ఆర్ ఎనీ అదర్ యానిమల్, ద బ్లడ్ ఆఫ్ ద సిన్లెస్ సన్ ఆఫ్ గాడ్, ద లాంబ్ ఆఫ్ గాడ్. చూడండి, ఏదైనా ఒక జంతువు, పక్షి రక్తము కాదు, కానీ పరిశుద్ధుడైన దైవ కుమారుని యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే పాప క్షమాపణ దొరుకుతుంది. గాడ్ సన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బికేమ్ ద లాంబ్ ఆఫ్ గాడ్, డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, shed his precious blood for the remission of the sinners of the whole world. చూడండి, సర్వలోక పరిహారార్థమే, పాప పరిహారం కొరకే దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చి శరీరధారిగా ఒక్కసారి ఆ శిలువలో తన ప్రాణాన్ని బలిదానంగా ఇచ్చి రక్తము కార్చి మన పాపానికి క్షమాపణ తీసుకొచ్చాడు. Why his blood only? ఎందుకు యేసు రక్తం మాత్రమే? He was born without sin. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు గనక. He had no guile found in his mouth. ఆయనలో ఏ పాపము లేదు, కపటము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. He was sinless, altogether holy, altogether righteous. ఆయన పరిపూర్ణముగా నీతిమంతుడైనను, ఏ పాపము లేదు. For your sake and my sake he became sinful. నీ కొరకు, నాకు, మన కొరకే ఆయన పాపముగా చేయబడ్డాడు. So that the righteousness of God may dwell in our life. ఎందుకంటే దేవుని నీతి మనలో నివసించినట్లుగా. So through him, by him, through his word we can find out the will of God. ఆయన ద్వారా, ఆయన ప్రకారం, ఆయన చిత్తాన్ని మనం కనుగొనగలం. William Carey and his wife in their wedding invitation, as we read, are saying this word, Psalm 118:23. చూడండి, విలియం కేరీ గారు వాళ్ళు ఆ కార్డు మీద 118వ కీర్తన అందులో ఒక వాక్యాన్ని వాళ్ళు రాస్తూ వచ్చారండి. Verse 23, 118వ కీర్తన అక్కడ 23వ వచనంలో రాశారు కదా, అది యెహోవాను కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం అని రాయబడింది. The context is different, but they are taking this verse for the marriage of their son. A context anedi kodi vere akani vari bidi vaha vishayamai vari ee bhagana vallu teeskunnaru. The context here is ikkada sandarbham entante verse 22 22nd vachanam, the stone with the builders refused is become the headstone of the corner. Illu kattuvaru nishedinchina rai మూలకు తలిరాయి అయ్యను. 22వ వచనంలో ఉంది. This stone refers to Jesus Christ. ఈ రాయి ఉంది, అది యేసు ప్రభువుని చూపిస్తా ఉంది. It's only a metaphoric language, not in reality. ఇది అంటే ఇది ఆత్మ సంబంధంగా రాయబడింది, వాస్తవంగా కాదు. అలాగని రాయి means రూపాంతరంగా, అంటే రూపాంతరంగా రాయబడింది, వాస్తవంగా కాదు. Israel nation, they did not take Jesus Christ into their national building. మరి ఇశ్రాయేలు ప్రజలు
మరి యేసు ప్రభు వారిని తమ యొక్క కట్టడంలోకి వాళ్ళు తీసుకోలేదు. ఇన్ దర్ నేషనల్ బిల్డింగ్ వారి యొక్క మరి దేశీయమైనటువంటి కట్టడంలోనికి వారు యేసుప్రభుని చేర్చుకోలేదు. ఇన్ దర్ రిలీజియన్ వారి మతములకు చేర్చుకోలేదు. ఇన్ దర్ పర్సనల్ లైఫ్ వారి వ్యక్తిగత జీవితంలో చేర్చుకోలేదు. Therefore they remain in darkness. In today also they remain in darkness. ఆ వారు చీకటి అంధకారములొ మిగిలిపోయారు, ఉండిపోయారు వాళ్ళు. Though they are the chosen children of God, but yet they still remain in darkness. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగముగా ఉన్నా కూడా ఇశ్రాయేలు చీకట్లో అంధకారములొ ఉండిపోయారు. Therefore they rejected him. ఎందుకని వాళ్ళు యేసుప్రభుని తిరస్కరించారు, తృణీకరించారు. John says, యోహాను అంటున్నాడు 1:11 ఒకటి పదకొండులో అంటున్నాడు, he came and his own and his own received him not. ఆయన తన స్వజనులు యొద్దకు వచ్చెను, వారిని చేర్చుకోలేదు అంటున్నాడు. Jesus Christ came and his own people, but his own people have rejected him. మరి యేసుక్రీస్తు వారు తన స్వజనుల దగ్గరికి వచ్చాడు, సొంత ప్రజల దగ్గరికి, వారిని చేర్చుకోలేదు. They said, away with this man, we do not want this man. ఆ ఈయన మాకొద్దు, ఈయన పొమ్మని చెప్పండి అంటున్నాడు. They chosen Barabbas, a robber, a thief to be released, and Jesus Christ to be crucified. అవారు బరబ్బాని మీద బందిపోడు దొంగని చేర్చుకున్నారు, కానీ యేసుక్రీస్తుని వారు సిలువకి అప్పగించేశారండి. But that day is coming. మరి ఒక దినం రాబోతా ఉంది. Very soon it is coming. అతి దగ్గరగా రాబోతా ఉంది. All the signs written in the Bible about Jesus Christ, about the nation of Israel being fulfilled through this war, Israel and Hamas. ఆచరణి ఇశ్రాయేలు హమాస్ వార్ యుద్ధం జరుగుతుంది కదా, బైబిల్లో ఎన్ని సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చబడే రోజు వచ్చేసింది. సో ది డే ఇస్ కమింగ్, దే విల్ యాక్సెప్ట్ దెం, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇంటూ దేర్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు యేసుక్రీస్తు వారిని చేర్చుకునే దినము సమీపంగా వచ్చేసిందండి. సో వర్స్ 23 ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఆ 23వ వచనం 118:23 కీర్తన అలా చెప్తా ఉంది, దిస్ ఇస్ ది లార్డ్స్ డూయింగ్, ఇట్ ఇస్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్. అది యెహోవాను కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం అంటున్నాడు. విలియం కేరీ అండ్ హిస్ వైఫ్, for them Rebecca Smiley to be the wife of their son Deepak Carey is the Lord's doing. Acharandi ikkada manam gamanisthe William Carey garu vaari satyamani varu ika Rebecca Dr. Rebecca Smiley ni tama kodalaga tana kumarudiki bhariga chesukodaniki daiva chittamulu kanipetti erpaadu chesukunnaru vaadu. Deepak Carey should be able to say, are you listening to me? Deepak, can you say this is the Lord's doing, Rebecca Smiley to come into your life as your wife? దీపక్ కేరి, దేవ చిత్తానుసారంగా రిబ్కా స్మైలీ నా భార్య అని నేను కనుగొన్నాను అని చెప్పగలవా? యు షుడ్ హావ్ దిస్ కన్విక్షన్. ఇది నీ హృదయంలో నిశ్చయతను కలిగి ఉండాల్సిన అవసరం. As you exchange your vows to live with this woman the rest of your life, దీపక్ కేరి, do you have this conviction in your life? దీపక్ కేరి అనే పడబడి నువ్వు చెయ్యదు. ఈ యొక్క నిశ్చయత అంటే ఈ రిబ్కా స్మైలీ అని ఈమె దైవ చిత్తానుసారంగా దేవుడు నా కొరకు నిర్ణయించాడు అనే నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. ఈమె నా కొరకైన దేవుని ఏర్పాటు చిత్తం. ప్లీజ్ డోంట్ సర్వ్ ఎనీ డ్రింక్స్ నౌ డ్యూరింగ్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ వర్డ్, ప్లీజ్ స్టాప్ ఇట్. దయచేసి ఆ డ్రింక్స్ ఇవ్వడం కాసేపు ఆఫ్ చేయండి, కొద్ది నిమిషాలు. ఇఫ్ యు వాంట్ ఎనీబడి వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్, ప్లీజ్ గో అవుట్ సైడ్ అండ్ హావ్ ఇట్. దయచేసి బయటికి వెళ్ళి తాగి వచ్చేయండి, కాసేపు మాత్రమే మీరు వెయిట్ చేయండి. అలాగే ఇంకా మీరు చూడండి, 115:12 కూడా చూస్తారా? విల్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, విల్సన్ జోబ్ అండ్ హిస్ వైఫ్ అండ్ ద ఫ్యామిలీ హస్ రిటన్ దిస్ వర్డ్స్ ఆన్ దేర్ వెడ్డింగ్ ఇన్విటేషన్. కాబట్టి విల్సన్ గారు వారి కుటుంబము ఈ యొక్క ఈ వాక్యాన్ని వారి వెడ్డింగ్ కార్డ్ మీద కూడా రాస్తారు. 115:12. ద లార్డ్ హస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ us. He will bless us. He will bless the house of Israel. He will bless the house of Aaron. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించను, అహరోను వంశస్థులను ఆశీర్వదించను. యా, ద లార్డ్ హస్ బీన్ మైండ్ఫుల్. గెటింగ్ ఎ డాటర్ మ్యారీడ్ ఇన్ దీస్ డేస్ ఈజ్ ఎ యు నో వెరీ లైక్ హిమాలయన్ టాస్క్. చూడండి, ఈ దినాలు ఒక కుమార్తెకి బిడ్డకి పెళ్లి చేయాలంటే హిమాలయాలు ఎక్కడం లాంటి చాలా కష్టతరమైన సమస్య అండి. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఈ దినాల్లో. మెనీ పేరెంట్స్ అప్రోచెస్ ఫర్ దేర్ డాటర్స్ సేక్, ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ దేర్ డాటర్స్. సో దే ఆర్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అ సూటబుల్ పార్ట్నర్. చూడండి, చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మాలాంటి సేవకుల దగ్గరికి వస్తూ ఉంటారు, బ్రదర్ మామయ్య గురించి సంబంధం ఇదని చూడండి అని చెప్తా ఉంటారు చాలా సార్లు. సో గెటింగ్ ఏ సూటబుల్ లైఫ్ పార్ట్నర్ ఫర్ దేర్ డాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సరైనటువంటి మరి తమ కుమార్తెలకు భర్తను సంపాదించడం అనేది మరి అది చాలా అవసరం. సో దేర్ ఫార్ దే ఆర్ గైడెడ్ బై ద లార్డ్. ఐ బిలీవ్ దే ఆర్ గైడెడ్ బై ద లార్డ్ టు టెస్టిఫై
The Lord has been mindful of us. కాబట్టి విల్సన్ గారు కుటుంబం కూడా యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అన్న దేవుని చేత వారు నడిపించబడ్డారు అని నేను నమ్ముతా ఉన్నా. Why? ఎందుకంటే you bless us. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించు. He will bless the house of Israel. మరి ఆ యొక్క మనం దీవించడానికి ఆశీర్వదించడానికి ఇస్రాయేల్ వంశస్థులను ఆశీర్వదిస్తాడు. క్షమించ ఆయన ఇస్రాయేల్ వంశస్థులను ఆశీర్వదించడం రాయబడి ఉంది. We are Gentile, we are not Israel, but by faith in Jesus Christ, we all have become the Israel of God. అయితే గనక భౌతికంగా మనం ఇస్రాయేల్ కాదు, అయినప్పటికీ కూడా ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఇస్రాయేలుగా చేయబడ్డాం. And also he will bless the house of Aaron. Also bless the house of Aaron. అకాబట్టి అంతే కాదు గాని అహరోను వంశస్థులను ఆశీర్వదించాలని కూడా రాయబడింది. Aaron is a priest unto God. అహరోను దేవుని కొరకే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. Every born again believer is a priest unto God. ఆ మాటకు వచ్చినట్టుగా ప్రతి రక్షణ పొందిన విశ్వాసి కూడా యాజకుడే. We can pray unto God anywhere for any purpose, any number of times we can go and intercede with God. కాబట్టి దేవుని సన్నిధికి యాజకులుగా ఎప్పుడైనా ఎన్ని సార్లు అయినా కూడా మనం వెళ్ళి దేవుని దగ్గర యాజకత్వం అంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయగలం. అంతేకాదు 103వ కీర్తన 2వ వచనం నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మాట. This is a benefit of God to this family. ఇది చాలా అద్భుతమైనటువంటి వారి కుటుంబానికి సంబంధించిన ఈ వాక్యం అన్నమాట. God is a benefactor. దేవుడు అనేక ఉపకారములు చేసేవాడు. We are only beneficiaries. మన ఉపకారములు పొందిన వారం మనం. So therefore David is saying, bless the Lord, O my soul. కాబట్టి దావీదు నా ప్రాణమ యెహోవాను సన్నిధించుమని దావీదు అంటున్నాడు. And forget not all his benefits. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. What is the first benefit? మొట్టమొదటి ఉపకారం ఏంటండి? Verse 3 says, ఇక్కడ 3వ వచనం అంటున్నాడు, forgiveth all thine iniquity. మనం దోషములన్నిటిని క్షమించేవాడు అని మొట్టమొదటిగా అంటున్నాడు. Forgives all our iniquities. దేవుడు మన అతిక్రమాలన్నీ కూడా దోషములు క్షమించేవాడు. Man is a transgressor. ఆ మనిషి అతిక్రమాలు చేసేవాడు. Man is a sinner. మానవుడు పాపి. God is God who forgives our sin. ఆ దేవుడు ఎవరే అంటే మన పాపాలు క్షమించేవాడు అండి. One day Jesus Christ, in the presence of Jesus Christ, a paralytic man was brought in Mark chapter 2. అమరి మార్క్ సువార్త 2వ అధ్యాయములో పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వచ్చారు. His friends brought him in a coach on a cot and left him in the very presence of Jesus Christ. కాబట్టి నలుగురు ఏం చేశారంటే ఒక మంచం మీద మోసుకొని వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికంటే అతన్ని తీసుకొని వచ్చారు. As soon as Jesus Christ saw that man, he said, thy sins be forgiven thee. ఆ యేసుక్రీస్తు వారి వ్యక్తిని పక్షవాయువు గలవాడిని చూడగానే నీ పాపములు క్షమించబడి ఉన్నాయంట వచ్చారు. The religious leaders thought, said, who is this man to forgive their sins? ఆ ఇదిగో ఎవరండి ఈయన పాపాలు క్షమించడానికి అధికారం ఎవరండి ఈయన అన్నారు. They were only grumbling, murmuring within themselves. ఆ వారు తమలు తాము గొడుకుడు సణుకుని ఎవరితను పాపాలు క్షమించేవాడు. But Jesus knew their murmurings and grumblings. యేసుక్రీస్తు వారు వారికి సణుకులు గొడుగులు గమనించిన వాడై, he said, son of man hath power on earth, authority on earth to forgive sins. కాబట్టి దైవ కుమారుడి పాపాలు క్షమించడానికి అధికారం గలవాడు అని చెప్తా means he who saves his people from their sins. కాబట్టి ఎవరైతే వెతుకుతున్నారో వారి పాపాలు క్షమించడానికి ఆయన అధికారం కలిగిన వాడు. So therefore beloved, we should not forget the Lord has forgiven our sins. ఆ ప్రియులారా మనం మర్చిపోవద్దు, దేవుడు మన పాపాలు క్షమించేవాడు, క్షమించిన వాడు. If this benefit, this blessing is not there in our life, okavada ganaka ee paapalu kshaminchabadeinatundi upakaram maniki inga doragapothe, they all other things are no blessings at all. Acharandi migata aashirvadalu asalu aashirvadale kaadu. Our gold, our silver, our education, our car, our house, we all leave one day and go. Acharandi mana vidya, mana udyogalu, mana pedda pedda buildings, cars, ivanni nirupayogame. But forgiveness of sin, పాప క్షమాపణ పొందుటనేది leads us to eternity, to live with eternal God. కాబట్టి నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్యుడైన దేవునితో నివసించడానికి ఆధిక్యత మనకి. So we humbly beseech all of you present here, make sure that your sins are forgiven. కాబట్టి ప్రియులారా ఇక్కడ కూర్చున్న వారారా, మిమ్మల్ని బతిమాలుతున్నాం, మీ పాపాల క్షమాపణ విషయమై నిశ్చయత కలిగి ఉండండి. Only Jesus Christ authority to forgive our sins. ప్రభు యేసుక్రీస్తు వారికి మాత్రమే పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. Christianity is not a religion, but it's a way of life to go to heaven. Acharandi christavunu matamu gaadu paralokaniki vellalaniki oka margam. By changing religion nothing will happen to us. Acharandi matanu marchukunnadu maatram chetha manaku urigede emi kuda ledhu. You want to go to heaven, follow Jesus Christ, his plan of salvation. Acharandi paralokaniki vellalani anukuntunava, yesu christavunu vemmanichu ani hrudayamaloku cheyochu. So God has blessed this family. Devudi kutumbalni divinchadu. And this family also should live
as true believers in Christ Jesus. కాబట్టి వీరు కూడా యేసుక్రీస్తు వారిలో నిజమైన విశ్వాసులుగా వారు జీవించబద్ధులై ఉన్నారు. So as they exchange their vows, వారు ప్రమాణాలు స్వీకారం చేయకమునుపు, they have their responsibility towards one another. వారి ఒకరి పట్ల ఒకరికి కొన్ని బాధ్యతలు వాళ్ళు కలిగి ఉన్నారు. Turn with me to Colossians. కొలొస్సయులకు రాసిన పత్రిక చూడండి. Chapter 3, 3వ అధ్యాయం 18-19. 18-19 వచనాలు. Wife, it begins with wives. ఇక్కడ భార్యలతో ఆరంభించాడు. Wife, submit yourselves unto your own husbands as it is fit in the Lord. ఆ భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అన్నాడు. God's word says wife must submit themselves to their own husbands. కాబట్టి దేవుని వాక్యం చెప్తోంది, భార్యలారా మీ భర్తలకు విధేయత చూపండి అని చెప్తా ఉన్నాడు. And it says it's fit అంటే యోగ్యమైనదట. అంటే అది యోగ్యమైనది, యుక్తమైనది అన్నాడు, యోగ్యమైనది. So Dr. Rebecca Smiley must learn to obey her husband in every matter. కాబట్టి అన్ని విషయాల్లో కూడా డాక్టర్ రిబ్కా స్మైలీ తన భర్తకు లోబడ్డం నేర్చుకోవాలి. And what the husband should do? కాబట్టి మరి భర్త ఏమి చేయాలి? Verse 19 says, 19 చెప్తా ఉంది ఇక్కడ, Husband love your wives. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. And do not be